సెప్టెంబర్ 15 తారీఖున రైతులకు బటన్ నొక్కుతారే రైతుల అకౌంట్ లో డబ్బు వస్తుందా లేదా చూసుకోమని చెప్పండి. అంతే తప్ప నుంచి ఇట్ ఈస్ గవర్నమెంట్ అన్నది, గవర్నమెంట్ అన్నది అధ్యక్ష ఒక క్రెడిబిలిటీ మీద జరుగుతా ఉంది. ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఈ రోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే, జగన్ అనే వ్యక్తి ఒక మాట చెబితే జగన్ చేస్తాడు అని చెప్పి క్రెడిబిలిటీ ఇవ్వాలని అధ్యక్ష. అదే జగన్, అదే చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఒక్కసారి ఆలోచన చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెబితే ఆ చెప్పినది ఖచ్చితంగా చెయ్యడు అన్నది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఈ క్రెడిబిలిటీ అన్నది మనం చేసే పనుల వల్ల ఈ క్రెడిబిలిటీ అన్నది మనిషికి వస్తుంది. అధ్యక్ష ఇంతవరకు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, పద్దెనిమిది నెలలుగా జగన్ అనే వ్యక్తి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ లో ఇవ్వకుండా పోయిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు 90% పరిస్థితులకు మేనిఫెస్టో దేవుడు దయతో ప్రజల దీవెనతో మేము ఇంప్లిమెంట్ చేయగలిగినాము అంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? మాట చెప్తే మాట మీద కట్టుబడి ఉంటామనే ఒక నమ్మకం ప్రజల్లో కూడా ఇవ్వగలిగినాం అధ్యక్ష. ఈ డిసెంబర్ 15 తారీఖు అనేది ఒక టాపికే కాదు, అది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడింది. డిసెంబర్ 15 తారీఖు అని డేట్ కూడా డిక్లేర్ చేసింది. దాని తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి నువ్వు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు ఏంటి అధ్యక్ష ఇది? మేము ఇన్సూరెన్స్ ప్రీమియం ఎప్పుడు కట్టే వాళ్ళకి ఏం సంబంధం? మేము కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు అనుసంధానం, మేము ఇన్సూరెన్స్ కంపెనీతో ఎప్పుడు అనుసంధానం చేసుకుంటే వాళ్ళకి ఏం సంబంధం అధ్యక్ష? ఇట్ ఈస్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అధ్యక్ష. ఒక పేమెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.